ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపం రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఇక ఉదయం 11 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 3 రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న భానుడి ప్రతాపం పైన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ అందిస్తారు. ప్రతాపం రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. గడిచిన వారం రోజులుగా చూస్తుంటే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు సైతం అల్లాడిపోతాయే పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. సుమారు 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే భానుడి ప్రతాపంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక మంది అతలాకుతలం అవుతున్నారు. అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు సైతం వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధుల్లో భాగంగా వాళ్ళకు ఉష్ణోగ్రతలు ఎట్లా ఉన్నాయి, అసలు ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఎండల తీవ్రతతో వాళ్ళకి ఎట్లాంటి విధులు నిర్వహిస్తారు అని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే వేసవి తాపం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? సరే, వేసవి వల్ల గత 3 డేస్ నుండి చాలా ఉష్ణోగ్రత ఉంది సార్. దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ కానిస్టేబుల్కి సిబ్బందికి జర కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మా ఆఫీసర్స్ దీని తగ్గట్టు మాకు ORS ప్యాకెట్లు మిగతా అవి సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేస్తున్నారు. కానీ మా విధి నిర్వహణలో మేము డ్యూటీ చేస్తున్నాం. ఇది చూస్తున్నాం, ఎందుకంటే విధుల్లో తప్పనిసరిగా డ్యూటీ చేయాల్సిందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వేసవికి దాహం తీర్చడానికి ఒకవైపు చలివేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాల్లో భాగంగా ఇక్కడ మనకు ప్రధానంగా ప్రజలకు దారి తీర్చే దిశగానే అన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవైపు వేసవి తాపంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి, మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు, ఎట్లా ఉంది ఎండల తీవ్రత, ఎట్లా ఉంది? ఇక్కడ ఎండలు అయితే బాగున్నాయి. ఏదైనా ఎండలు తగ్గుతాయి, వాటర్ అది ఇది సప్లై చేస్తే బెటర్. ఇప్పుడైతే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే స్టార్టింగే ఎక్కువ ఉన్నాయి, ఇంకా ముందు ముందు ఇంకెంత ఎక్కువ ఉంటాయో తెలియదు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే ఎండల తీవ్రత మాత్రం ఒక భయానక వాతావరణం సైతం నెలకొంది. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎందుకంటే సుమారు మనకు 11 గంటలు దాటిందంటే రోడ్లన్నీ కొన్ని ప్రాంతాల్లో నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు వేసవి తాపం ఎక్కువ అయిపోయింది, మరో 3 రోజుల పాటు ఎండలు ఉన్నాయి అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎండలు ఉన్నాయి సార్. ఎక్కువ చాలా ప్రజలు బయట తిరగద్దు, అయినంత వరకు అవసరం ఉంటే తిరగండి, అది జాగ్రత్తలు తీసుకోండి, కంపల్సరీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రచండ భానుడి ప్రతాపంతో ఒక్కసారిగా ప్రజలు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం సైతం ఉందని చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత సైతం పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే సుమారు మనకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరింత రోజురోజుకు పెరిగే ఆస్కారం ఉంది సార్, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నిజామాబాద్ నుంచి ఎండల పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.